ఇష్టానుసారంగా చేసి మూడు ముక్కలాట ఆడాడు, మూడు రాజధానుల పేరుతో నాశనం చేశాడు, రాష్ట్రాన్ని మొత్తం ఇచ్చేశాడు. అందుకే సూపర్ సిక్స్ తీసుకొచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదరిక నిర్మూలన చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మహిళలకి, రైతులకి, యువతకి, ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు అందరికీ న్యాయం చేసి మళ్ళీ ప్రగతి పదంలో ఈ రాష్ట్రాన్ని పెట్టే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడున్నారు తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కొంతమంది, పెనుగొండ శంకర్ నారాయణ ఎమ్మెల్యే మొన్నటి వరకు ఇంకా ఉన్నాడు, సీటు తిరిగి అనంతపూర్కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. కళ్యాణ దుర్గం సర్వాన్ని దోచేసుకున్నటువంటి ఇంకొక మంత్రి ఇక్కడికి వచ్చింది, సొంత నియోజకవర్గంలో గెలవలేరు, అక్కడ చెత్త ఇక్కడ బంగారం అయిపోతున్నా తమ్ముళ్ళు, చెత్త చెత్తే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆ చెత్తను తొలగించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే సబితను ఇక్కడ అభ్యర్థిగా పెట్టాం. ఇక్కడ ఎమ్మెల్యే నిన్న వరకు చూస్తే నియోజకవర్గాన్ని తమ్ముళ్ళకు అప్పచెప్పి వందల ఎకరాలు దోచేశాడు. పెన్నా నది నుంచి బెంగళూరుకి ఇసుక అక్రమ రవాణా చేసే పరిస్థితికి వచ్చాడు. అలాంటి ఎమ్మెల్యే పోయాడు కానీ ఇంకొక ఆవిడ వచ్చింది పాపం, ఆయనకంటే భయంకరమైన వ్యక్తి. నేను అడుగుతున్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మొన్ననే ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోలు తీస్తా ఉంటే వైఎస్ఆర్ గూండాలు ఆయన పైన దాడి చేశారు, గూండాలారా జాగ్రత్తగా ఉండండి, ఆయన మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఖండించడమే కాదు, ప్రతి ఒక్క దెబ్బ లెక్క పెట్టుకున్నా వడ్డీతో సహా చక్ర వడ్డీ మీకు తిరిగి చెల్లిస్తాం. రాప్తాళ్ళలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తోపు దుర్తి, దౌర్జన్యాలు దోపిడీలో మాత్రమే తోపు, అభివృద్ధిలో కాదు. లేఅవుట్ వేయాలంటే కప్పం కట్టాలి, పన్నులు కావాలంటే కమిషన్ ఇవ్వాలి. చెన్నై కొత్తపల్లిలో ఓ రైతు భూమి అమ్మలేదని మామిడి చెట్లు నరికించిన నరహంతకుడు ఈ తోపు. ఒకటే చెప్తున్నా, నా దగ్గర అన్ని లెక్కలున్నాయి, నీ అకౌంట్స్ అన్ని సెటిల్ చేస్తాను తోపు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. రాప్తాడు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, కంకర దందా తాగిస్తున్నాడు. జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందా లేదా? 6000 మంది ఉద్యోగాలు ఉష్కా కవునా కాదా? దీని కారకులు ఎవరు ఎవరు? సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ధర్మవరం కేతిరెడ్డి, ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు అవునా కాదా? ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు ఈ కేతిరెడ్డి. గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు? గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు? సోషల్ మీడియాలో ఏం తమ్ముళ్ళు, పేపర్ టైగరీనా, నిద్ర చేస్తే గుడ్ మార్నింగ్, లోపల ఏం చేస్తారో తెలియదు. టౌన్ అనుకున్నటువంటి ఎర్ర గుట్ట మింగేసిన
వ్యక్తి. ఉదయం నిద్ర లేసి ఆ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది సార్ తమ్ముళ్ళు? గుర్రపు స్వారీ, గుర్రాన్ని వేసుకొని ప్రజల్లోకి కూడా వస్తున్నాడు ఈయన. ఇలాంటి కేటుగాళ్ళుంటే ఏమవుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గరుడంపల్లి వద్ద సోలార్ ప్లాంట్ కోసం 106 ఎకరాలు కేటాయిస్తే బెదిరించి లాగేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి. ఉప్పలపాడు రీచ్ నుంచి రోజు 100 లారీలు చెన్నైకి పోతున్నాయి, బెంగళూరుకు పోయే పరిస్థితి వచ్చింది. కదిరి ఎమ్మెల్యే జిల్లాలోనే అవినీతి పరుడు, సీటు కూడా పోయింది. సోలార్ పార్కుల్ని బెదిరించాడు, డబ్బులు వసూలు చేశాడు, కడాను కూడా దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా కదిరి నరసింహస్వామి కోనేరు ఆధునీకరణ పేరుతో డబ్బులు కొట్టేసిన ప్రముఖుడు ఇతను. ఒక లేఅవుట్ వేసి కనీసం 10 లక్షల రూపాయలు కప్పం కట్టాలి వీళ్ళ అబ్బసొత్తు మారిగా. పుట్టపర్తి దుద్దుకుంటా ఇతనుకు అవినీతి పుట్ట, ఇతను సీటు కూడా డౌట్ లో పడింది.